శ్రీహరి సర్వీస్ ఇన్ఫోటెక్ ఛానల్లో వచ్చే ప్రతి అప్డేటెడ్ వీడియో డైరెక్ట్గా మీ ఫోన్కి రావాలంటే వీడియో ఓపెన్ చేసి వీడియో కింద రెడ్ కలర్లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోవాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ గుడ్ మార్నింగ్ టు వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాగ శ్రీహరి సర్వీస్ ఇన్ఫోటెక్ కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్ వన్ డే ట్రైనింగ్ అనేది విద్యాశాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు ఉపాధ్యాయులందరికీ ఒక్కరోజు ట్రైనింగ్ అనేది మైక్రోసాఫ్ట్ టీమ్స్ యాప్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది ఈ ట్రైనింగ్ అనేది అందరూ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఎవరికి కూడా మినహాయింపు లేదు ట్రైనింగ్ ఉదయం పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల వరకు ట్రైనింగ్ జరుగుతుంది ఎగ్జామ్ వచ్చేసి పైనన్నర నుంచి ఒంటి గంట వరకు అసెస్మెంట్ అనేది జరుగుతుంది ఇప్పుడు మనం ఈ ట్రైనింగ్కి సంబంధించి మనం చేయాల్సిన మూడే మూడు కార్యక్రమాలు మొదటిది మన మొబైల్ ఫోన్లో మైక్రోసాఫ్ట్ టీమ్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి ఆ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత రెండవది వచ్చేసి మనకు ఏ రోజుకి ఆ రోజుకు సంబంధించి ఒక జిల్లాకు సంబంధించి ఒక రోజు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఆ లింక్ని ఏ రోజుకి ఆ రోజు సంబంధించిన లింక్ని ఆ లింక్ మీద టచ్ చేసి లింక్ ద్వారా మనం ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంటుంది రెండో రెండోది ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మూడో పాయింట్ వచ్చేసి మనము రిజిస్ట్రేషను అసెస్మెంటు ఫీడ్బ్యాక్ అనేది ఒక లింక్ ద్వారా ఇవ్వాల్సి ఉంటుంది సో మనం చేయాల్సిన మూడే మూడు మొదట మన మొబైల్ ఫోన్లో మైక్రోసాఫ్ట్ టీమ్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి రెండోది ట్రైనింగ్ వినాలి ట్రైనింగ్ విన్న తర్వాత మనము ఫీడ్బ్యాక్ అసెస్మెంట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది సో ట్రైనింగ్కి సంబంధించిన లింక్ ఉంటుంది రెండోది ఫీడ్బ్యాకు రిజిస్ట్రేషన్ లింకు రెండు ఉంటాయి ఈ రెండు లింకుల ద్వారా ఆ రెండు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది మొదట మనము ఈ మైక్రోసాఫ్ట్ టీమ్స్ యాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం మొదట ప్లే స్టోర్లోకి వెళ్ళాలి ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ సింపుల్గా మైక్రోసాఫ్ట్ టీమ్స్ అని టైప్ చేయాలి మైక్రోసాఫ్ట్ అనేవి క్లియర్ చేస్తేనే మనకు కొడతనే మన కింద మైక్రోసాఫ్ట్ టీమ్స్ అనేది మనకు లింక్ అనేది రావడం జరుగుతుంది ఆ లింక్ మీద టచ్ చేయాలి టచ్ చేసిన తర్వాత ఇన్స్టాల్ అడుగుతుంది ఇన్స్టాల్ మీద క్లిక్ చేయాలి ఇన్స్టాల్ అయిన తర్వాత మనకిక్కడ ఓపెన్ కనిపిస్తూ ఉంది ఆ ఓపెన్ మీద టచ్ చేయాలి టచ్ చేసిన తర్వాత సైన్ ఇన్ అడుగుతుంది మనం ఇక్కడ సైన్ ఇన్ కావాల్సిన అవసరం లేదు గెస్ట్గా మన లింక్ ద్వారా డైరెక్ట్గా మన ట్రైనింగ్లోకి అటెండ్ అవ్వచ్చు సో ఇక్కడ సైన్ ఇన్ విత్ అనదర్ అకౌంట్ అంటుంది మనకేం సైన్ ఇన్ అవసరం అవసరం లేదు సో మొదట ప్లేస్టోర్లోకి వెళ్ళి మైక్రోసాఫ్ట్ టీఎంసీ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకొని బ్యాక్ వచ్చేయాలి బ్యాక్ వచ్చేసిన తర్వాత మనకు ఈ ట్రైనింగ్కి సంబంధించి ఏ రోజు కా రోజు సంబంధించిన లింక్స్ అనేది ఇవ్వడం జరిగింది ఆ లింక్స్ ఒకసారి చూద్దాము ఈ ట్రైనింగ్ అనేది ముప్పై తేదీ ముప్పై ఐదు రెండు వేల ఇరవై రెండు నుంచి స్టార్ట్ అయ్యి జూన్ పదహారు వరకు ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రోజు అనేది ట్రైనింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఇప్పటి వరకు శ్రీకాకుళం కంప్లీట్ చేయడం జరిగింది విజయనగరం కంప్లీట్ అయింది ఈరోజు విశాఖపట్నంకి సంబంధించి ట్రైనింగ్ అనేది జరిగింది ఇక్కడ మనకు ఆ సెషన్ లింక్ అనేది ఇచ్చున్నారు రెండోది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లింకు ఎగ్జామ్ ఫర్ ఫీడ్బ్యాక్ అని రెండు లింక్స్ ఇచ్చున్నారు ఏ రోజుకు ఆ రోజుకు సంబంధించిన లింక్స్ అనేది ఒక్కొక్క జిల్లాకు ఒక్కో రోజు సంబంధించిన లింక్స్ అనేది ఈ పీడిఎఫ్లో ఇవ్వడం జరిగింది ఇప్పుడు దీనికి సంబంధించి మనం మొదటక్కడ యాప్ను డౌన్లోడ్ చేసుకుని వచ్చిన తర్వాత డైరెక్ట్గా ఈరోజు విశాఖపట్నం సంబంధించి ఇక్కడ డిస్టిక్ నేము డేటు ఆన్లైన్ సెషన్ లింక్ అని కనిపిస్తూ ఉంది అక్కడ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మాత్రమే మన లింక్లోకి రావాలి యాప్ను డౌన్లోడ్ చేసుకోండి లింక్లోకి రాకూడదు సో ఇక్కడ మనం లింక్ మీద టచ్ చేయాలి ఆన్లైన్ సెషన్ లింక్ మీద ఓపెన్ అడుగుతుంది ఓపెన్ మీద టచ్ చేయాలి టచ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఇంటర్నెట్ క్రో క్రోమ్ అని కనిపించింది మోర్ అని కనిపిస్తూ ఉంది ఆ మోర్ని టచ్ చేస్తే మనకు టీమ్స్ అనేది యాప్ అనేది మనకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది సో మనం ఓపెన్ విత్ క్రోమ్ కానీ ఇంటర్నెట్ కానీ దేన్ని మనం టచ్ చేయకూడదు మన యాప్ టీమ్స్ అని కనిపిస్తుంది దాన్ని మాత్రమే టచ్ చేయాలి సో ఇది ఎప్పుడు వస్తుంది మనం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వస్తుంది సో ఇక్కడ మన సైన్ ఇన్ అవసరం అవసరం లేదు జాయిన్ యాజ్ గెస్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మన యొక్క నేమ్ అనేది టైప్ చేయాల్సి ఉంటుంది నేమ్ టైప్ చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయాలి కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత సో మనం ఇప్పుడు ఆ లింక్ మీద టచ్ చేసిన తర్వాత మనకు సెషన్ అనేది డైరెక్ట్గా ఇక్కడ ఓపెన్ అవ్వడం జరిగింది ఇది ట్రైనింగ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఈ ట్రైనింగ్ ఈ ట్రైనింగ్ సంబంధించి మనం ట్రైనింగ్ తీసుకునేటప్పుడే మనకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఇక్కడ మనకు పైన ఫీడ్బ్యాక్ అని కనిపిస్తూ ఉంది దాన్ని టచ్ చేయండి దాన్ని టచ్ చేస్తే మనకి ఇక్కడ ఆస్ కోచిన్ అడుగుతుంది దాని మీద టచ్ చేయాలి ఇక్కడ మన నేము క్వశ్చన్ మనకు ఏ డౌట్ ఉందో క్వశ్చన్ అక్కడ అడిగి పోస్ట్ దగ్గర యార మార్కుని టచ్ చేస్తే మనకు మన యొక్క డౌట్ అనేది క్లియర్గా వాళ్ళకి వెళ్ళడం జరుగుతుంది ఈ ట్రైనింగ్ ఒకవేళ మధ్యలో మనం డ్రాప్ కావాలనుకుంటే పైన లీవ్ ట్రైనింగ్ అనిపిస్తుంది ఆ లీవ్ ట్రైనింగ్ మీద టచ్ చేయాలి సో ఈ విధంగా మన యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత లింక్ ద్వారా రెండో పాయింట్ వచ్చేసి మన ట్రైనింగ్లోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది ఒకవేళ ట్రైనింగ్ బ్యాక్ రావాలంటే లీవ్ మీద క్లిక్ చేయాలి లీవ్ మీద క్లిక్ చేసి బయటకి రావాల్సి ఉంటుంది మరలా మనము అదే లింక్ ద్వారా ఆ ట్రైనింగ్లోకి జాయిన్ కావచ్చు సో మనం ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లింక్ ఫర్ ఎగ్జామ్ అండ్ ఫీడ్బ్యాక్ అని రెండో లింక్ మనకు కనిపిస్తూ ఉంది ఆ లింక్ మీద టచ్ చేయాలి టచ్ చేసిన తర్వాత ఓపెన్ వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది ఓపెన్ మీద టచ్ చేయాలి ఓపెన్ మీద టచ్ చేసిన తర్వాత క్రోమ్ టచ్ చేయండి ఇక్కడ లింక్ మీద రిజిస్ట్రేషను అండ్ ఫీడ్బ్యాక్ లింక్ మీద టచ్ చేసిన తర్వాత మనకు మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది ఈ రిజిస్ట్రేషన్ ఫామ్లో నేమ్ ఆఫ్ ద ట్రైని నేమ్ రాస్తాము మెయిల్ ఐడి ఇస్తాము ఇక్కడ డెసిగ్నేషన్ ఎంటర్ చేస్తాము ఎంప్లాయీ ఐడి ఇస్తాము ఏజ్ ఎంటర్ చేసిన తర్వాత జెండర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ క్వాలిఫికేషన్ ఎంటర్ చేయాలి ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అంటే మన యొక్క సర్వీస్ ఎన్ని సంవత్సరాలు అంటే జాబ్లో వచ్చినాక ఆ సర్వీస్ ఇక్కడ ఎంటర్ చేస్తాము కమ్యూనిటీ ఎంటర్ చేస్తాము ఇక్కడ నేమ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఎంటర్ చేయాలి సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది ఏరియాకు సంబంధించి అర్బన్ ఆ రూరల్ అది మనం సెలెక్ట్ చేసుకోవాలి దానికి సంబంధించిన మండలం నేమ్ ఆఫ్ ద మండల్ మున్సిపాలిటీ ఎంటర్ చేయాలి నేమ్ ఆఫ్ ద గ్రామ పంచాయతీ వార్డు ఎంటర్ చేయాలి డైస్ కోడ్ ఎంటర్ చేయాలి మొబైల్ నంబరు ఎంటర్ చేయాలి ఇది ఎంటర్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ ఫామ్ జరిగిన కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడ ఎగ్జామ్కి సంబంధించిన అసెస్మెంట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఈరోజు ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్ అని ఒకసారి చూద్దాము సుకన్య సమృద్ధి యోజన వయసులో ఆడపిల్లలకు ఏ వయసులో ఇచ్చినాడు కింద ఆన్సర్స్ ఉన్నాయి తర్వాత అన్నము సాంబారు తీపి బొంగలి మధ్యాహ్నం భోజనం ఏ రోజులు అమలు చేస్తారని ఇచ్చినారు మనం అన్ని సెలెక్ట్ చేసుకోవాలి బాల్య వివాహ వివాహ నిషేధ చట్టం ఏ సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చిందని మధ్యాహ్న భోజన పథకం యొక్క నాణ్యత మెను సక్రమ పంపిణీ పరివే పర్యవేక్షించవలసిన బాధ్యత ఎవరిదని ఇచ్చినారు ఉపాధ్యాయుల ప్రధాన ఉపాధ్యాయుల తల్లిదండ్రుల పైవన్నీ ఉన్నాయని పాఠశాలలో ప్రధానంగా ఉండవలసిన సౌకర్యాల్లో కానిదేదని ఇచ్చున్నారు విద్యా హక్కు చట్టం అమలును పర్యవేక్షించ చేసే బాధ్యత ఎవరిదని ఇచ్చున్నారు సో ప్రజాప్రతినిధుల అధికారుల సీబీఓస పై వందరని ఎఫ్ఎల్ఎన్ అంటే ఏంటనేది ఫండమెంటల్ లెర్నింగ్ అండ్ న్యూమరసీ దానికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ దీనిలో లేదు ఇక్కడ ఫంక్షనల్ లిటరసీ నీడ్స్ అని ఇచ్చినాడు ఫంక్షనల్ లిటరసీ అండ్ న్యూమరస్ అని ఇచ్చినాడు ఫుడ్ అండ్ లెర్నింగ్ న్యూమరస్ అని ఇచ్చినాడు సో ఇక్కడ మనకు అనేది కరెక్ట్ ఆన్సర్ అనేది లేదు తర్వాత తరగతుల అందరు విద్యార్థులు హండ్రెడ్ పర్సెంట్ ఉత్తీర్ణత సాధించబోడానికి కారణాలు ఏందనేది ఇచ్చున్నారు విశాల అభివృద్ధి ప్రణాళిక తయారు చేయడంలో ప్రధాన పాత్ర ఎవరిని ఇచ్చారు ఈ వాటిలో ఏది ఓపెన్ ఇచ్చారు పురుషత్వం అండ్ స్త్రీయత్వం అనే అంశం వాటిలో వీటిని సూచిస్తాయని దానికి సంబంధించిన ఆన్సర్ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది హై హయ్యర్ సెకండరీ తరగతి ఎందు స్థూల నమోదు నిష్పత్తి వందకి సూచికనందు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సాధించిన ర్యాంక్ అందించున్నారు తర్వాత పదహైదు సంవత్సరాల పైబడిన వయసు వారి అక్షరాశుల శాతం సూచిక నందు ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్రం యొక్క ర్యాంక్ ఎంతనే అడిగి ఉన్నారు ప్రాథమిక మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్న పాఠశాలలు శాతం సూచిక నందు మన రాష్ట్రం యొక్క సాధించిన ర్యాంక్ ఎంత తర్వాత గ్రామంలో ఐఈసి కార్యక్రమాలు క్రింది పదులతో నిర్వహించవచ్చని ఇచ్చున్నారు తర్వాత రక్తహీనతకు సంబంధించిన క్వశ్చన్ అడుగున్నారు పదహైదు పై వయసు పైబడిన వారి అక్షరాశుల శాతం నందు నీతి అయోగ టార్గెట్ ఎంత అని ఇచ్చున్నారు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పాఠశాలలో భద్రతా వాతావరణాన్ని ఎలా కల్పించాలని దానికి సంబంధించిన క్వశ్చన్ ఇచ్చినారు గుడ్ టచ్ బ్యాడ్ బ్యాడ్ టచ్కి సంబంధించిన ప్రశ్న ఇవ్వడం జరిగింది బాలల శరీర భద్రత స్వీయరక్షణకు సంబంధించిన నియమాలు బోధించడం ప్రధానమయ్యని ఇవి ట్వంటీ క్వశ్చన్స్ ఈచ్ క్వశ్చన్ క్యారీ ఫైవ్ మార్క్స్ హండ్రెడ్ మార్క్స్ రావాలి హండ్రెడ్ మార్క్స్ వస్తాయి దీంట్లో మనకు ఖచ్చితంగా ఫిఫ్టీ పర్సెంట్ అనేది మనం గెయిన్ గెయిన్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ మిస్ అయితే సెకండ్ టైం మళ్ళీ ఈ అసెస్మెంట్ అని చేయాల్సి ఉంటుంది అది అసెస్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మనకు ఫీడ్బ్యాక్ ఫామ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఈ ఫ్యాడ్ ఈ ఫీడ్బ్యాక్లో వచ్చేసి ఈ మాడ్యూల్ ప్రసారం బాగా జరిగిందా బాగా జరిగితే అవునని లేకుంటే కాదని చిన్న అంతరాయం వచ్చి ఉంటే చిన్న అంతరాయం అని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలంటుంది చేసుకోవాల్సి ఉంటుంది ఈ శిక్షణ ద్వారా మీకు నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించిన నమ్మకం కలిగిందా ఈ ఫీడ్బ్యాక్లు ఇవ్వాల్సి ఉంటుంది సో ఈ ఫీడ్బ్యాక్ సంబంధించి మనం ఓన్గా మనకు 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 అనిపించింది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఈ విధంగా ఈ ఫీడ్బ్యాక్ ఫామ్లో ఫీడ్బ్యాక్ ఎంటర్ చేస్తాము అసెస్మెంట్ కంప్లీట్ చేస్తాము ఇవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత టోటల్గా మనకి ఈ పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ కావడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి